రాష్ట్రంలో సీఎం జగన్ అరాచక పాలన కొనసాగిస్తూ ధనయజ్ఞానికి పాల్పడుతూ జలయజ్ఞాన్ని పూర్తిగా విస్మరించి రైతును దగా చేశారని డాక్టర్ మాచాని సోమనాథ్ దుయ్యపట్టారు. బుధవారం సాయంత్రం ఎమ్మిగనూరు మండలం కే తిమ్మాపురం గ్రామంలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీపై ఇంటింటికీ తిరిగి ప్రజలకు అవగాహన కల్పించారు. డాక్టర్ మాచాని సోమనాథ్ గారిని కర్నూలు పార్లమెంటు నియోజకవర్గం టీడీపీ కురువ సాధికారిక కమిటీ సభ్యులు అడ్వకేట్ కెటి మల్లికార్జున ఆధ్వర్యంలో భారీగా ఊరేగింపు నిర్వహించారు. పెద్ద ఎత్తున బాణాసంచా పేలుస్తూ ఘనస్వాగతం పలికారు. వందలాది మంది టీడీపీ కార్యకర్తలు సోమనాథ్ గారికి బ్రహ్మరథం పట్టడం, ముందుగా మహర్షి వాల్మీకి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గ్రామంలోని ప్రసిద్ధిగాంచిన శ్రీ శ్రీ ఈశ్వర దేవాలయం నందు చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్ 5 ఏళ్ల పాలనలో అన్నదాతలు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయారని, పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవటంతో వారికి ఆత్మహత్యలు శరణ్యంగా మారిపోయాయని ఆవేదన చెందారు. రైతు భరోసాను దగా చేయడమే కాకుండా మోటార్లకు మీటర్లు పెడుతూ రైతుల మెడకు ఉరితాడు బిగిస్తున్నారని ఆరోపించారు. 3,000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి, 4,000 కోట్ల రూపాయలతో ప్రకృతి విపత్తుల నిధి ఏర్పాటు హామీ ఇచ్చి నేడు అమలు చేయకుండా మోసం చేశారని ఆవేదన చెందారు. ఆర్బీకేల పేరుతో ఆర్భాటం తప్ప రైతుకు ఒరిగిందేమీ లేదన్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన హయాంలో 68,293,094 కోట్ల వ్యయంతో రాష్ట్రవ్యాప్తంగా 62 ప్రాజెక్టులను చేపట్టి 23 ప్రాజెక్టులను పూర్తి చేసి 32.02 లక్షల ఎకరాలకు ఆయకట్టు స్థిరీకరణ, 7 లక్షల ఎకరాలకు నూతన ఆయకట్టుకు సాగునీరు అందించి వ్యవసాయ రంగంలో రైతాంగాన్ని ఆదుకున్న ఘనత చంద్రబాబుదన్నారు. ఈ ఎన్నికల్లో రైతు మోసపోకుండా జగన్ను సాగనంపి చంద్రబాబుకు పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరవిటి సుధాకర్ శెట్టి, కదిరికోట అదెన్న, మాజీ జిల్లా వక్స్ బోర్డు డైరెక్టర్ జి అల్తాఫ్, మాజీ ఆత్మ చైర్మన్ కందనాతి శ్రీనివాసులు, కె తిమ్మాపురం, గ్రామ టీడీపీ నాయకులు బిజి చంద్రన్న, బిటి చిన్న హనుమంతు, ఉప్పర వీరేష్, ఇడిగా నర్సప్ప, సాయిపోగు మార్కు, చాకలి శంకరన్న తదితరులు పాల్గొన్నారు.